అందమైన బాల్యం ఒకప్పుడు పనులకు పరిమితమయ్యేది అంటే పనులు చేసుకోవడానికి పుస్తకం పట్టాల్సిన ఆ చిట్టి చిట్టి చేతులు పనిముట్లు పట్టుకొని రాటు తెలియదు పిల్లల్ని చదివించలేక కొంతమంది పనులకు పంపేవాళ్ళైతే మరి కొంతమంది నాణ్యమైనటువంటి విద్య అందించడానికి నానా ఇబ్బందులు పడి కాక పనులకు పంపించేవాళ్ళు ఇది తల్లిదండ్రుల యొక్క బాధలు ప్రభుత్వ పాఠశాలల పనితీరు అద్వానంగా ఉండడం వల్ల నమ్మకం లేక మంచి చదువు వస్తుంది నాణ్యమైన విద్య వస్తుంది అనేటువంటి నమ్మకం లేక తల్లిదండ్రులకి ప్రైవేట్ స్కూల్స్ కి పంపించేవాళ్ళు అలా ఆర్థికంగా ఇబ్బందులు పడి వాళ్ళ పరిస్థితుల్లో చదువుకోవడానికి అంటే చదువుకోవడానికి కాదు చదువు కొనడానికి అయ్యేది తన యొక్క ఆస్తులు పాస్తులు అంతా అమ్మి మెడలో పుస్తకాలు కూడా అమ్మి పిల్లవాడు బాగుంటే విద్య వస్తే భవిష్యత్తు బాగుంటుంది ఉద్దేశంతో చాలా కుటుంబాలు అప్పుల పాలయ్యేటి అటువంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్య వైద్యము వ్యవసాయము ఈ మూడింటిలోనే అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొని వచ్చేసి ప్రతి విద్యార్థికి చదువుకునేటువంటి హక్కు ఉంది నాణ్యమైన మేలైన విద్య అందించడానికి అనేకమైనటువంటి సంస్కరణలు ప్రవేశపెట్టడం జరిగింది ఆ సంస్కరణల భాగంగా నాడు నేడైతేనేమి తర్వాత అమ్మఒడైతేనేమి తర్వాత గోరుముద్ద పథకము విద్యా దీవెన విదేశీ దీవెన ఇటువంటి అనేక పథకాలు ప్రవేశపెట్టడం అందులో ముఖ్యంగా ఈరోజు మనము అమ్మఒడి గురించి మాట్లాడుకుందాం ఈ నేను చెప్పినటువంటి ఈ యొక్క పాయింట్ల వల్ల ఈ యొక్క పరిస్థితుల్లో ఆ తల్లిదండ్రులు అప్పుల పాలయ్యేసి ప్రభుత్వ స్కూళ్ళకి పంపిస్తే నాణ్యమైన విద్య రాదు ప్రైవేట్ స్కూళ్ళకి పంపించడానికి అఫోర్డబుల్ లేదు ఏ విధంగా చేస్తారు అప్పుల పాలయ్యారు వ్యవసాయం అంతంత మాత్రమే ఉండమన్నటి వరకు సో ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతో సిబిఎస్ఈ సిలబస్ను కూడా ప్రవేశపెట్టి ప్రభుత్వ స్కూళ్లలో ప్రైవేట్ స్కూళ్లలో కూడాను ఆల్రెడీ వెళ్తున్నారు కదా ప్రభుత్వ స్కూల్లో ఇంకా మెరుగుపరచడానికి టైం పడుతుంది కాబట్టి అప్పటికే ప్రైవేట్ స్కూల్లో ఉన్న వాళ్ళకు కూడాను పేదవారికి కూడాను ఆసరాగా అందించాలనే ఉద్దేశంతో అమ్మఒడి పథకం ప్రైవేట్ స్కూల్స్ లో చదువుకున్నటువంటి పేదవారికి కూడాను ఆ తల్లులకు కూడాను అప్లికబుల్ అయ్యేట్లుగా చేసేసి 15,000 రూపాయల అమ్మఒడి పథకం ద్వారా ఆ తల్లుల అకౌంట్ లో నేరుగా వేసేవాళ్ళు ఈ యొక్క పథకం ద్వారా దాదాపు 44 లక్షల మంది తల్లులకి ఊరట లభించింది 15,000 కదా తక్కువేనని అనుకుంటున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే 15,000 రూపాయలు అంటే ఆ యొక్క కూలీ నాలి చేసుకునేటువంటి వాళ్ళు రోజు కూలికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి జీవన విధానం కొనసాగిస్తూనే అమ్మఒడి ద్వారా చేయలేదు అదేవిధంగా అమ్మఒడి పథకం ద్వారా నాడు నేడు ద్వారా ఆ యొక్క బాలికలు టాయిలెట్కి వెళ్ళాలంటే 6 బయట వారి కోసం కూడాను నాడు నేడు పథకం ద్వారా ఆ స్కూల్లో పెట్టి నాణ్యమైన మేలైనటువంటి ఒక శుభ్రంగా పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మెయింటెనెన్స్ ఫండ్స్ కింద 1,000 రూపాయల వరకు ఆ యొక్క స్కూల్ అకౌంట్లో జమ చేసేసి ఆ యొక్క టాయిలెట్స్కి మెయింటెనెన్స్కి అంత వాడేవాళ్ళు ఇది కూడా ఏ ఒక్కరే కాదు ఆ తల్లిదండ్రుల యొక్క పేరెంట్స్ కమిటీనే ఏర్పాటు చేసేసి అకౌంటబిలిటీగా వాళ్ళే ఆ తల్లిదండ్రులు స్కూల్ విద్యార్థులకు తల్లిదండ్రులు మానిటర్ చేసుకుంటుండ్రు ఇటువంటి అద్భుతమైనటువంటి పథకం ద్వారా అమ్మఒడి ద్వారా అనేకమైనటువంటి పేదవారి ఆ విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఒక ఆశ చిగురించేసి నేడు గుండె మీద చెయ్యేసుకొని భరోసాగా జగనన్న ఉన్నాడు అనేటువంటి ఆ యొక్క భరోసాతో పిల్లలను స్కూల్కు పంపించేసి నాణ్యమైన మేలైన విద్యను పొందుతున్నారు బైజూస్ అనేటువంటి సంస్థతో టైఅప్ అయ్యేసి ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకొని ఆ పేద పిల్లలకందరికి కూడాను ఆ యొక్క 15,000 రూపాయలు మినీ కంప్యూటరు అదేవిధంగా 35,000 రూపాయల కంటెంట్ ఒక్కొక్క విద్యార్థికి బైజూస్ సంస్థ అందించేటువంటి సంస్థ అంటే అమ్మఒడి 15,000 రూపాయలతో పాటు 50,000 రూపాయల అదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జగనన్న మన అందరి విద్యార్థినులకి విద్యార్థులకి అందిస్తూ ఉంది ఇది ఒక గొప్ప పథకము ఇది ఒక సంస్కరణ సంక్షేమ పథకంగా చూడకూడదు ఇది ఒక సంస్కరణగా చూడాలి ఎందుకంటే అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు విద్యలో తీసుకురావడము వేరే రాష్ట్రాలు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి విజిట్ చేసేసి మహారాష్ట్రంలో కూడా పెడతాము అనేటువంటి ఒక్క అత్యంత ఆదర్శమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది అనేటువంటి చెప్పడానికి గర్వంగా ఉంది.